जनाब मोहम्मद फरीदुद्दीन साबिक वजीर के इंतकाल पर ज़हीराबाद बागर अड्डी स्टेडियम पहुँच कर मरहूम का आखिरी दीदार करने वाले कायदीन में के टी रामा राव वजीर बल्दिया, मोहम्मद महमूद अली वजीर दाखला, फारूक हुसैन MLC भोपाल रेड्डी प्रोटम सदर नशीन कानून साज कौंसिल, मोहम्मद सलीम चेयरमैन वक्फ बोर्ड, मंजू श्री चेयरमैन ज़िला परिषद, पद्मा देवेंद्र रेड्डी रुकन असम्बली मेदक, भोपाल रेड्डी रुकन असम्बली नारायण खेड़, क्रांति किरण रुकन असम्बली आंदोल, चिंता प्रभाकर साबिक रुकन असम्बली संगारेड्डी, सुरेश शेटकर साबिक MP मेदक, जयपाल रेड्डी नरोत्तम ने गहरे दुख का इजहार किया। मुखामी MP साहब है, कलवाकुंटा तारक रामाराव साहब, तनवीर साहब को भूसा देकर यहाँ पर एक हमारे अजीम कायद जो कि मेदक जिले कायद है, जहराबाद के सपूत हैं, उनको खराज पेश किया। KTR साहब को ये खराब पूरा करना होगा, जहराबाद की अवाम को आज ये देखकर ये सोच लेना चाहिए कि हम कितने अजीम शख्सियत से महरूम हो रहे हैं। रहे। बगल मजहब संदर्शन की जनाब तमीज साहब को पुरस्कार देते हुए KTR साहब, जनाब महमूद अली साहब, प्रभाकर साहब, क्रांति किरण साहब, जनाब तारक रामाराव साहब, हमारे हबीब अजीज मरहूम साबिक वजीर जनाब फरीदुद्दीन साहब को खराज, जनाब KTR साहब तशरीफ ला रहे हैं, प्लीज KTR साहब तालुका जहराबाद की अवाम तहजील से उनका शुक्रिया अदा करती है, उनका खैर मकदम करती है। అందరికీ సుపరిచితులు, ఆప్తులు, అజాతశత్రువు, సౌమ్యుడు, ఎవరు ఎక్కడ కలిసినా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రేమగా దగ్గర తీసుకునే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు గౌరవనీయులు ఫరీదుద్దీన్ గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి, తీవ్రమైన కలతకు లోన్ చేసింది. నిన్న సరంగా ఈ వార్త విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, KCR గారు మా పార్టీ అధ్యక్షులు, వారు కూడా తన తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి నిజానికి వారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారు, కానీ స్వల్ప అనారోగ్యం వల్ల వారు రాలేకపోయినారు. కానీ అట్లాంటి మహానాయకుడు, మహానుభావుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఫరీద్ గారు లేకపోవడం అనేది కేవలం వారి కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకే కాదు, పూర్వ మెదక్ జిల్లా మొత్తానికి కూడా ఒక తీరని లోటు. ఎన్నో రకాలుగా ఎన్నో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన ఫరీద్ గారి వ్యక్తిత్వాన్ని, వారి పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలను పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. దానికి అనుగుణంగా ఈరోజు వారి స్వగ్రామం
పోతీ బిలో ఏదైతే కార్యక్రమం జరగబోతా ఉందో దానికి ప్రభుత్వం తరపున గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు నేను అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ యొక్క వివిధ హోదాల్లో ఉండే గౌరవ ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ల చైర్మన్లు అందరం కూడా హాజరై వారికి ఘనమైన నివాళులు అర్పించి పార్టీ తరపున రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబానికి తీవ్రమైన సంతాపాన్ని సానుభూతిని వారికి ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని వారి మంచితనాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ కూడా మరువరనే మాట కూడా చెప్తూ వారి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ మాజీ మంత్రివర్యులు